ఆనాడు 294 శాసనసభ్యుల సభలో 10 12 పార్టీలు ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలకు వాళ్ళ వాళ్ళ ఆఫీసుల కోసం రూములు ఉండేది. కానీ ఇవాళ ఈ అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద అకామడేషన్, ఇంత పెద్ద ఎత్తున రూములు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఇవాళ ఒక రూమ్ కూడా కేటాయించకుండా అవమానించడం అనేది ఏదైతే ఉందో ఇది కక్ష సాధింపుకి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మేము నిజాం క్లబ్ లో మా శాసనసభ్యులు నిజాం క్లబ్ కు వచ్చి అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ శాసనసభకు ఉంది. ఇవాళ మా హక్కుని కాపాడాల్సినటువంటి, మా ప్రోటోకాల్స్ ని కాపాడాల్సినటువంటి స్పీకర్ గారు ఇవాళ మమ్మల్ని అవమానిస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇట్లాంటి రాజ్యం చెల్లదు కాక చెల్లదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. 6 నెలల లోపు శాసనసభ మళ్ళా సమావేశ పరచాలి కాబట్టి దానికోసమే మెకానికల్ గా సభ సమావేశం అవుతుంది తప్ప ఈ సభకు ఒక బాధ్యత ఉందని, ఈ సభ ప్రజల సమస్యలు చర్చించే వేదిక అన్నట్టు సోయి కనీస జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదనడానికి వాళ్ళు రెండే రెండు మాటలు అంటున్నారు. అయ్యా దొంగలు పడితే ఒక వస్తువు పోతుంది ఉంటది కానీ ఇవాళ వరదకు గురైనటువంటి మా కుటుంబాలకు కట్టుబట్టలతో బయటికి వెళ్ళినాం, మా వస్తువులన్నీ కూడా నీళ్ల పాలైపోయినాయి, వండుకున్న గిన్నెలు కూడా నీళ్లలో కొట్టుకుపోయినాయి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న తీరు అత్యంత బాధాకరమైంది. ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం కనీసం ఇళ్లలో నీళ్లు వచ్చిన వాళ్ళకి 25,000 రూపాయలు ఏమని చెప్పి కోరినాం. ఇవాళ పంట పొలాలు కొట్టుకపోయిన వాళ్ళకి గాని పంట నష్టమైన వాళ్ళకి గాని నష్టపరిహారం చెప్పినాం, ఇప్పటి వరకు కూడా లేదు. నేను ఒకటే ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నా, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని చెప్తున్నావో ఇవాళ రైతు ఏడుస్తా ఉన్నాడు కాబట్టి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఢిల్లీకి పోయి మేము అమిత్ షా గారిని కలిసి తక్షణమే కేంద్ర బృందాలు పంపామని చెప్పినాం. వాళ్ళు వచ్చిండు, ఆ కేంద్ర బృందాన్ని కూడా కలిసి మేము వినతి పత్రం కూడా ఈ సాయంత్రం 3 గంటలకు ఇవ్వబోతున్నాం అని చెప్పి